ప్రైస్తలాడ్ పిల్లలు అందరూ బాగున్నారా? ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరున్నటువంటి స్థలంలోనే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల పరలోకమందున మా తండ్రి, వందనం స్తోత్రము చెల్లించుకుంటూ వస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పూజనీయుడవు, ఇంతవరకు కూడా నీ కాపుదల దేవా, నీ క్షేమమును మమ్మల్ని అందరినీ ఉంచినందుకే వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం దేవా. మరి ఈ సమాధాన గృహము నుండి దేవా, ఇక సండే స్కూల్ పిల్లల కొరకు ఆన్లైన్ సండే స్కూల్ని కలిగి ఉండటానికి మీరెంతో కృప చూపించినందుకై నేను హృదయపూర్వకంగా స్తుతించుకుంటూ వస్తున్నాం నమ్మదగిన దేవా. సమయంలో ప్రభువా, మరి నీ సన్నిధిలో దేవునిని స్తుతించటానికి దేవా పాటలు పాడే సమయమును ఎంతో దీవెనకరముగా చేయండి దేవా. చిన్న బిడ్డలు కూడా వారున్నటువంటి స్థలంలోనే దేవా చక్కగా యాక్షన్ చేసి దేవ వారు నిన్ను స్తుతించినట్లుగా వారిని దేవా మీరు దీవించమని అడుగుతున్నాం, కనికరించండి. అదేవిధంగా ఈ దినము దేవా మరి ఆన్లైన్ సండే స్కూల్లో దేవా మరి నిలబడుతున్నటువంటి మీ దాసురాలను కూడా దేవా సహాయం చేయండి దేవా. నీ నిత్యమైనటువంటి అభిషేకము దేవా మీ దాసురాలకు అనుగ్రహించి దేవా మీకు ఉపయోగపడే పాత్రగా మీ దాసురాల్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం, కనికరించండి, కృప చూపించండి. అన్ని విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు మహిమనందటానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ తరలో మహామహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం యాక్స్ సాంగ్స్ పాడుకుందాము. మీరు మీరున్నటువంటి స్థలంలో లేచి నించుని ఇక్కడ అన్నవాళ్ళు అక్కవాళ్ళు చక్కగా యాక్షన్ చేసి పాడతారు, మీరు కూడా వాళ్ళని చూసి పాటలు పాడండి, నేర్చుకోండి. Blame the bell of Jesus and flee from you. Blame the
పిల్లలు ప్రైస్ ది లార్డ్ బాగున్నారా అందరూ చక్కగా ఇప్పుడు దాకా మనం చక్కగా యాక్షన్ సాంగ్స్ పాడుకున్నాం కదా యాక్షన్ సాంగ్స్ మరి మీరు యాక్షన్స్ చేస్తూ మీరు పాడారా పాటలు ఓకే ఇప్పుడు మనం ఈ దినము కొత్త పాఠంలోకి వెళ్దాం పోయిన వారం మీరు ఎవరి గురించి లెసన్ విన్నారు గుర్తుందా మీకు మిస్ బంప్ గురించి విన్నారు కదా తర్వాత కంఠత వాక్యం నేర్చుకున్నారా కంఠత వాక్యము ఎంతమంది నేర్చుకున్నారు కంఠత వాక్యము ఏ కంఠత వాక్యం మీకు గుర్తుందా యోహాను సువార్త 3:16 గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అని మీరు నేర్చుకున్నారు కదా వెరీ గుడ్ ఫాలో అవ్వాలి లెసన్స్ ఫాలో అవి చక్కగా కంఠత వాక్యాలు నేర్చుకోవాలి తర్వాత హ్యాండ్ వర్క్స్ ఎంతమంది చేశారు ఒకటే ఒక అబ్బాయి హ్యాండ్ వర్క్ చేసి పెట్టాడు ఎంతోమంది ఫాలో అవుతున్నారు పిల్లలు మీరు చక్కగా మీ హ్యాండ్ వర్క్స్ని మీరు చేసి వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
ఓకేనా? మనం ఈ దినం లెసన్ లోకి వెళ్దాము. ఈ దినం పాఠము హూ ఇస్ సాతన్, సాతాను ఎవరు, సాతాను ఎవరు అని అనేకమంది అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉంటారు కదా. సాతాన్ అంటే ఎవరు, సాతాను అతను ఎక్కడి నుండి వచ్చినాడు, అతడు ఆదిలో ఏమై ఉన్నాడు, తర్వాత అతడు ఏమి చేయబడ్డాడు అన్న విషయము అనేకుల్లో మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఆయన ఒక వ్యక్తియా లేకుంటే ఏదైనా ఒక ఐడియానా అనేసి అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ యొక్క సాతాను ఎవరు అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. ఆదిలో దేవుడు మనుషులందరినీ సృష్టించకముందు, పురుషుని స్త్రీని సృష్టించకముందు దేవుడు ఎవరిని సృష్టించాడంటే దేవదూతల్ని సృష్టించాడు. వారిని ఇన్ 10,000s ఎక్కువ మంది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఆదిలో వారిని దేవుడు సృష్టించాడు. దేవదూతలు వాళ్ళ పరలోకంలో ఏం చేసేవారంటే, పిల్లలు చూస్తారా దేవుని యొక్క దూతలు, దేవుడు సృష్టించిన దేవదూతలు ఏం చేసేవారంటే, దేవుని సింహాసనం కనబడుతుందా మీకు, దేవుని దూతలు దేవుని యొక్క సింహాసనం చుట్టూ చేరి దేవుని ఆరాధించేవారంట. దేవుని ఆరాధిస్తున్నారు. ఎందు గురించి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధిస్తూ ఉన్నారంట. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దాన్ని బట్టి దేవదూతలు ఆరాధిస్తున్నారంట దేవుణ్ణి. అయితే దేవదూతలకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటంటే వాళ్ళు గాడ్ సర్వెంట్స్, దేవుని యొక్క దాసులు, అంటే పరిచర్య ఉపచారం చేసేవారు, అంటే దేవుని యొక్క దేవునికి పరిచర్య చేసేవారని ఆ ఒక దేవుడు వారికి ఆ ఒక పేరు పెట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, ఏమని రాయబడి ఉందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలేని వారిని రక్షించిన. ఆ విధంగా దేవదూతల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించి అనేకమైనటువంటి మనుషులు, ఎంతో అవసరతలో ఉన్నటువంటి బిడ్డల్ని, వారిని ఎంతో హెల్ప్ చేయడానికి, ఉపచారం చేయడానికి దేవదూతలకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. వీళ్ళు దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్నారు. ఈ యొక్క ఏంజిల్స్, ఎంతోమంది ఏంజిల్స్ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. అయితే ఈ యొక్క దేవుని స్తుతించేటువంటి దూతలలో ఒక దూత పేరు ఏంటంట, లూసిఫర్. ఈ దూత పేరు అది ప్రధాన దూత. ఈ ప్రధాన దూత ఏం చేసేదంటే, ఎంతో సౌందర్యం కలిగిందంట. చూస్తారా మీరు ప్రధాన దూతని, ప్రధాన దూత పేరు ఏంటి, లూసిఫర్. ఈ లూసిఫర్ ఏం చేసేదంట, దేవుణ్ణి చాలా అందరికంటే ఉన్నితంగా దేవుడు ఈ యొక్క లూసిఫర్ని హెచ్చించాడు. లూసిఫర్ అన్న మాటకు అర్థము వెలుగుదూత, ఏంజిల్ ఆఫ్ లైట్. అయితే ఈ ఏంజిల్ ఆఫ్ లైట్ దేవుడు దీనికి ఎంతో సౌందర్యం ఇచ్చినాడంట, సంపూర్ణ సౌందర్యం ఇచ్చినాడు, తర్వాత పూర్ణ జ్ఞానం ఇచ్చినాడంట. ఎంత సౌందర్యం అంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎస్కేల్ 28:12-19 వచనాల వరకు కూడా ఎంతో చక్కగా దీన్ని దేవుడు ఏ విధంగా అలంకరించినాడో రాయబడి ఉంది. మాణిక్యాలతో, గోమేధికంతో, సూర్యకాంతము, రక్తవర్ణము, తర్వాత సులేమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, తర్వాత మాణిక్యము, అమూల్య రత్నములతో, బంగారంతో ఈ యొక్క దూత అలంకరింపబడిందంట. ఇంతటి సౌందర్యము, ఇంతటి జ్ఞానము దేవుడు ఈ యొక్క లూసిఫర్కి అనుగ్రహించినాడు. అయితే ఒక దినము ఈ యొక్క లూసిఫర్ దూత ఏమనుకుందంటే, తన మనసులో తన యొక్క అందాన్ని బట్టి, తను తనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతో గర్వించిందంట. గర్వించి ఆ గర్వంతో ఏం చేస్తుందంటే, తను హృదయంలో అనుకుంటుందంట. ఏమని అనుకుంటుందంటే, యెషయా 14 ఈ మాటలు చెప్పబడ్డాయి 12-20 వచనాల్లో, నేను ఆకాశమునకు ఎక్కిపోదును, తర్వాత దూతలను ఏలేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనంని నేను హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుంటాను, మేఘ మండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతితో సమానంగా చేసుకుంటాను అనేసి తన హృదయంలో తాను అనుకుందంట. తను ఏదైతే అనుకుందో పైకి కూడా ఈ యొక్క లూసిఫర్ చెప్పలేదు. తన హృదయంలో ఆ విధంగా తను అనుకుంటుందంట.
అనుకునేటప్పటికి దేవునికి ఈ విషయము తెలిసిపోయింది. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలో ఎరిగిన దేవుడు కనుక దేవుడికి ఈ యొక్క విషయము తెలిసింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన మహిమను ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు, తన మహిమను ఆయన ఎవరికి కూడా చెందనీయడు. ఆయనకే మహిమ, దేవునికే మహిమ, ఘనత, అధికారం, ఆధిపత్యం అంతా ఎవరిది? మన దేవునిదే. కాబట్టి తనకు ఆ లూసిఫర్కి వచ్చినటువంటి సాతాను మనసును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏమాత్రము అలవ్ చేయలేదు, ఆ విధంగా జరగనీయలేదు. అయితే ఆ గర్వాన్ని బట్టి సాతాన్ని దేవుడు ఏం చేశాడంటే పనిష్మెంట్ ఇచ్చాడంట. ఎక్కడికి తోసేశాడంటే నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివి అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ఆ సన్నిధి నుండి ఎంతో చక్కటి ఒక దూతకి దేవుడు ఇచ్చినటువంటి ఒక పొజిషన్ నుండి దేవుడు ఏం చేసినాడంటే దాన్ని ఒక ఈ భూమి మీదకి ఆయన పూర్తిగా దాన్ని పంపించేశాడు. అయితే ఈ విధంగా త్రోయబడినటువంటి ఈ యొక్క లూసిఫర్తో పాటు అనేకమైనటువంటి దూతలు దాన్ని వెంబడించి దాంతోపాటు ఒక ఈ యొక్క భూమి మీదకి నెట్టివేయబడ్డాయి. దేవుడు వాటిని పరలోకము నుండి ఒక ఆధిక్యత నుండి గర్వాన్ని బట్టి తోసేసినాడు. దేవుని ఉద్దేశం నుండి ఒక దూత తొలగింపబడింది. ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆధిక్యత నుండి అది తోసివేయబడింది. అయితే దేవునికి ఈ విధంగా దేవునితో ఉండేటువంటి దూత ఇప్పుడు ఏం చేయబడిందంటే దేవునికి శత్రువుగా మారింది. చూసారా ఇక్కడ ఎనిమీ అని రాస్తుంది. ఈ విధంగా దేవునికి శత్రువుగా మారింది. దేవునికి శత్రువుగా మారి ఇప్పుడు ఏం చేస్తుందంటే లూసిఫర్తో పాటు ఆ యొక్క ఏవైతే దూతలు కూడా ఆ యొక్క లూసిఫర్తో పాటు కిందికి త్రోయబడ్డాయో వాళ్ళందరూ కూడా కలిసి అంధకార చీకటి శక్తుల యొక్క అధికారిగా ఆ యొక్క లూసిఫర్ మారిపోతుంది. ముందు పరలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదంటే అది ప్రధాన దూతగా ఉండేది, వెలుగు దూత అని పిలువబడింది. అయితే ఇప్పుడు అంధకార చీకటి శక్తులు అన్నిటి మీద కూడా అధికారిగా ఉండి లూసిఫర్ ఇప్పుడు అతడు దేవునికి శత్రువుగా మారి అతడు ఏం చేస్తున్నాడంటే దేవునికి అగెయిన్స్ట్గా, దేవునికి విరోధంగా దేవునితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ విధంగా యుద్ధం చేసి గెలవడానికి దానికి సాధ్యమా? సాతానికి ఏమాత్రము దేవునితో యుద్ధం చేసి గెలవలేడు. అయితే వాని గురి ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, దేవుని యేసుప్రభు రక్తం ద్వారా కడిగబడినటువంటి ఒక బిడ్డలని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని యొక్క ప్రేమను దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని వెంబడించకుండా చేయడమే వాని యొక్క ముఖ్య గురి. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించుతా ఉన్నాడు. అయితే ప్రజలు ఎవ్వరు కూడా వాడిని ప్రేమించొద్దనేసి, దేవుణ్ణి ప్రేమించొద్దనేసి, తర్వాత ప్రజలు ఎవ్వరు కూడా, చిన్న బిడ్డలు, మీరు వింటున్నటువంటి బిడ్డలు ఎవరు కూడా దేవుణ్ణి వెంబడించొద్దనేసి దేవుని మార్గం నుండి తొలగించడానికి పూర్తిగా సాతాను ఏం చేశాడు, ఆ విధంగా దుష్ట శక్తులతో దురాత్మలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ లోకంలో మనము దేవుణ్ణి కానీ దేవుని ఆత్మను కానీ మనము మన నేకెడ్ ఐస్తో చూడలేం. ఆ విధంగానే దుష్ట శక్తులను కూడా మనము మన నేకెడ్ ఐస్తో మనం చూడగలుగుతాం, ఆ పిల్లలు మనము చూడలేము. అయితే ఇవి కంటిన్యూస్గా ఈ దుష్ట ఆత్మలు ఏంటంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలా ఈవిల్ టాస్క్స్ అన్నీ కూడా మన మీద ఇంప్లిమెంట్ చేయాలా అనేసి, మనల్ని ఎట్లయినా దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆప్ చేయాలా అని చెప్పేసి అవి ఎంతో బిజీగా పని కలిగి అవి తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా సాతాను భూమి మీదకి త్రోయబడ్డాడు. ప్రధాన దూత అయిన లూసిఫరే సాతానుగా మారాడు, తర్వాత దేవునికి శత్రువుగా మారాడు, ఇప్పుడు దేవుని బిడ్డల్ని టార్గెట్ చేస్తున్నాడు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని పూర్తిగా ఆయన దేవునిలో నుండి ఆయన తప్పించాలనేసి వాడు ఒక ప్రయత్నం. అయితే ఈ విధంగా యేసుప్రభు ఒకసారి పిల్లలు యేసుప్రభు ఒకసారి ఏం చేశాడంటే వాళ్ళు యేసుప్రభు యొక్క శిష్యులతో కలిసి విందులో భోజనంకి టేబుల్ మీద కూర్చుంటాడు. విందుకి కూర్చున్నప్పుడు యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పేతురు, సీమోన్ పేతురు తెలుసు కదా మీకు,
సీమోన్ పేతురుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, సీమోను సీమోను, సాతాను నిన్ను గోధుమల వలె చెల్లించడానికి నిన్ను కోరుకున్నాడు. సాతాను నిన్ను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే గోధుమల వలె నిన్ను జల్లించడానికి కోరుకున్నాడు. అయితే గోధుమలు జల్లించినప్పుడు పిల్లలు ఏ విధంగా ఈ యొక్క గింజలు పైకి కిందికి జరిగినప్పుడు పడతా ఉంటాయి కదా, ఆ విధంగా ఎన్ని పరిస్థితులు గుండా ఆయన వెళ్ళవలసి వచ్చినా, ఎంత హార్డ్ పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా యేసుప్రభు ఇంకేం చెప్తున్నాడు తెలుసా పేతురికి, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడనమాట. నువ్వు విశ్వాసం నుండి తొలగిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు, సాతాను నిన్ను కోరుకున్నాడు, సరే అయితే నేను నీ పక్షంగా ఉన్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు విశ్వాసంలో ముందుకు సాగాల, దేవుని కార్యాలు చేయాలా, పూనుకోవాలా, అందుకొరకే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ విధంగా అయితే యేసు ప్రభువు పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నాడో అదే దేవుడు మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి కుడి పాశాన మానక మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభు. ఈ విధంగా దేవుడు పేతురుతో మాట్లాడతాడనమాట. ఈ లోకంలో అదే విధంగా వాని యొక్క సాతాన్ యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయి, అది సాతాన్ ఎట్లా పనిచేస్తాడు, ఏ విధంగా పేతురుని కోరుకున్నాడు. మనం ఇంకొక బిడ్డని గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా పేతురు తన యొక్క చాటలో పట్టి పేతురుని జల్లిస్తున్నాడు. అయితే ఈ విధంగా సాతాను పేతురుని కోరుకున్నాడు. అయితే ఈ విధంగా ఒక బాబు గురించి తెలుసుకుందాం మనము. ఈ బాబు పేరు రవి. ఈ బాబు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఈ బాబు తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు, యేసు రక్తంతో కడగబడ్డాడు. అయితే ఈ బాబుకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. ఏంటంటే ఈ ప్రాబ్లము బాబుతోని, బాబుకి తన యొక్క సిస్టర్తో తరచుగా చాలా డిసగ్రిమెంట్, ఏది మాట్లాడినా ఆ ఇద్దరికి పడదనమాట. ఏది ఆర్గ్యుమెంట్స్, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము, ఇద్దరు ఎప్పుడు చూసినా దెబ్బలాటం. అయితే ఈ యొక్క ప్రాబ్లం ఉండేది. చాలాసార్లు ఈ యొక్క బాబు రవి ఏం చేసేవాడంటే, తను చాలా ప్రార్థన చేసుకునేవాడు. ఈ విధంగా చేయకుండా దేవా నాకు సహాయం చేయని ఈ యొక్క అబ్బాయి ప్రార్థన చేసుకునేవాడు. అయినా కూడా ఈ ఎప్పుడు చూసినా ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క ప్రాబ్లం నుండి విడుదల పొందలేక పోతున్నాడు. అయితే ఈ యొక్క బాబు ఒకరోజు వాళ్ళ యొక్క చెల్లి దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి కలర్ పెన్సిల్స్ అడిగాడంట. కలర్ పెన్సిల్స్ అడిగి నాకు కలర్ పెన్సిల్స్ ఇవ్వమ్మా ఈ చెల్లి అని అడిగితే చెల్లి ఏం చేసేదంట, రిఫ్యూజ్ చేసిందంట, ఇవ్వలేదంట. అయితే ఇవ్వకుంటే రవికి చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నాడు, చాలా అన్కైండ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కదా. మన కోపం వస్తే ఏం చేస్తాము, చాలా బ్యాడ్గా తర్వాత యానిమల్స్ నేమ్స్ యూజ్ చేస్తాము, తర్వాత ఏం చేస్తాము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి బ్యాడ్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటాం కదా. అట్లనే కోపం వచ్చినప్పుడు రవి దేవుని బిడ్డ అయినప్పటికీ ఏం చేస్తున్నాడు, అన్కైండ్ వర్డ్స్తో వాళ్ళ యొక్క చెల్లిని పిలుస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే చాలా కోపంగా ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సరే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే రవికి ఎట్లయినా చెల్లి మీద ఏ అట్లా చేసింది కదా, తనకి ఏదో ఒకటి నేను చెయ్యాలా అని ఛాన్స్ కొరకు చూస్తూ ఉన్నాడంట. ఒకరోజు చెల్లి చక్కగా టీవీ దగ్గర కూర్చుందంట. టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉందంట. టీవీ చూస్తున్నప్పుడు ఆమె ఎట్లయినా మనం డిస్టర్బ్ చేయాలా, ట్రబుల్ ఇవ్వాలా అనేసి ఈ యొక్క రవి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ ఒక టీవీ యొక్క కేబుల్ నేను లాగేయాల. అప్పుడు ఏమవుతుంది, కొంతసేపు టీవీ కనబడకుండా డిస్టర్బ్ అవుతుంది కదా, నేను డిస్టర్బ్ చేస్తాను, డిస్టర్బ్ చేయాలా అనేసి మైండ్కి వస్తుంది. టీవీ మైండ్కి డిస్టర్బ్ చేయడం అని రాగానే సాతాన్ మెల్లగా ఏం చేస్తాడంటే ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఏమన్నా ఆలోచన పుట్టిస్తాడంటే, ఇట్ వోంట్ మ్యాటర్ ఇఫ్ యు డూ ఇట్ అన్నది కనబడుతుందా పిల్లలు, ఈయన ఒక మైండ్లో మనసులో ఆలోచన సాతాన్ పుట్టిస్తున్నాడు. ఇట్ వోంట్ మ్యాటర్ ఇఫ్ యు డూ ఇట్, అది నువ్వు చేస్తే ఏం కాదు, నువ్వు చేసే ఏం పర్వాలేదు, వెళ్ళి అట్లా డిస్టర్బ్ చేసే చెల్లిని, ట్రబుల్ ఇచ్చే చెల్లికి అనేసి సాతాన్ ఏం చేస్తున్నాడు, బ్యాడ్ థాట్ ఆ యొక్క రవి యొక్క మైండ్లోకి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చినప్పుడు రవి ఏం చేస్తాడు, రవికి తెలీదు అది ఎవరు పుట్టిస్తున్నారో ఆ బ్యాడ్ థాట్, సాతానే తీసుకొచ్చి ఆ మైండ్లో బ్యాడ్ థాట్ పుట్టిస్తున్నాడు. రవి నువ్వు వెళ్ళు
రవి చెల్లిని నువ్వు ట్రబుల్ చేయి బాధపెట్టు అనేసి క్రియేట్ చేసింది ఎవరో సాతాన్. అయితే ఇది రవి గ్రహించలేకపోయిండు. ఆ మాటకు లోబడి రవి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క చెల్లి టీవీ దగ్గర కూర్చున్నప్పుడు వెళ్ళి ఒక టీవీ ఏరియల్ లాగేస్తాడు. ఏరియల్ లాగేసినప్పటికీ టీవీ బ్లర్ అయిపోతుంది, అంతా ఏమీ కనపడదు. అయితే వాళ్ళ చెల్లి చాలా కోపం వచ్చేసి గట్టి గట్టి కేకలు వేసేస్తుంది అనమాట. కేకలు వేసేసి ఏం చెప్తుందంటే వాళ్ళ మమ్మీ 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 అని పిలుస్తుంది అనమాట. పిలవగానే వాళ్ళ మమ్మీ పరిగెట్టుకొని వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ పరిగెట్టుకొని వచ్చి ఏంటి అని అడిగేటప్పటికి ఈ యొక్క బాబు ఇలా చేశాడని వాళ్ళ చెల్లి చెప్పగానే మమ్మీకి చాలా కోపం వచ్చి మమ్మీ ఏం పనిష్మెంట్ ఇస్తుంది తెలుసా పిల్లలు, వెళ్ళి నువ్వు ఇంకా ఇక్కడ కనబడద్దు, నువ్వు వెళ్ళి ఇంకా పడక మీద వెళ్ళి పడుకో అని చెప్తుంది అనమాట. వెంటనే ఈ యొక్క రవి ఏం చేస్తాడంటే వెళ్ళి పడుకుంటాడు. వెళ్ళి పడుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఏమని పశ్చాత్తాపడతాడంటే నేను చెల్లిని ఎంతో బాధ పెట్టాను, ఎంతో నేను గాయపరిచాను, తను ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది, ఏసయ్యా నన్ను క్షమించు, మా చెల్లిని నేను చాలా బాధ పెట్టాను అనేసి పశ్చాత్తాపడతాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరుతాడు రవి. క్షమాపణ కోరిన వెంటనే దేవుడు రవిని క్షమిస్తాడు. అయితే దేవుడు రవిని క్షమించిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు వింటున్నారు, ఇదంతా ఎవరు వింటున్నారు, ఇప్పుడు ఇదంతా సాతాను వింటున్నాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు క్షమాపణ అడిగావు కదా, దేవుడు నిన్ను ఏమి ఇప్పుడు రెండవ థాట్ ఆ యొక్క రవికి కలగజేస్తాడు, దేవుడు నీకు నిన్ను ఏమీ క్షమించడు అని చెప్తాడనమాట. దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నావు, మీ చెల్లిని ఎన్నిసార్లు నువ్వు బాధ పెడతా ఉన్నావు, కాబట్టి నిన్ను దేవుడు క్షమించడు అనేసి ఏం చేస్తున్నాడు ఈ యొక్క సాతానుడు రవితో అంటున్నాడు అనమాట. నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేస్తావు మీ చెల్లితో, వద్దంటే కూడా చెల్లిని నువ్వు బాధ పెడతానే ఉంటావు, అది నీకు రొటీన్గా నీకు అలవాటు అయిపోయింది కదా, ఇంకా దేవుడు నిన్ను అసలు క్షమించనే క్షమించడు, నీకు సహాయం చేయనే చేయడు అనేసి సాతాను రెండోసారి వాని యొక్క తలంపు పుట్టిస్తుంటాడు. గాడ్ హ్యాజన్ ఫర్ గివెన్ మీ, దేవుడు నన్ను క్షమించడు, నిన్ను క్షమించడు అనేసి చెప్తా ఉంటాడు అనమాట. అయితే ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇంకా సాతాను రవి యొక్క మైండ్లోకి గర్జిస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అయితే ఇది గర్జించేది సాతాను, ఈ తలంపు నాకు తీసుకొస్తుంది సాతాను అనేసి రవి ఏమాత్రము అర్థం చేసుకోవట్లేదు. అయితే ఈ విధంగా సాతాను మళ్ళీ కూడా ఇంకొకసారి అతన్ని శోధిస్తుందంట. ఏమని శోధిస్తుందంటే, నీవు యుర్ నాట్ గుడ్ ఇనఫ్, నీవు మంచోడువే కాదు అసలు, ఎందుకంటే నువ్వు చెల్లిని చాలా బాధ పెడుతున్నావు, కాబట్టి ఎప్పుడు చెల్లితో నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు, నువ్వు ఒక హోప్లెస్ క్రిస్టియన్, అంటే నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డవే కాదు, నువ్వు చెల్లిని ఊకే బాధ పెడుతున్నావు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్పి సాతాను ఆయన యొక్క మైండ్లో మర్మర్ చేస్తూ ఉంటుంది అనమాట. సాతాను మర్మర్ చేస్తూ ఉంటే అయితే ఇతను చాలా కూడా రవి చాలా కృంగిపోతూ ఉంటాడు అనమాట. సాతాను మాటలు అనేసి ఆయనకు అర్థం కాదు, కానీ ఎంతో ఆయన భయపడిపోతూ ఉంటాడు ఈ యొక్క మైండ్లోకి వస్తున్నటువంటి ఆలోచనని బట్టి. నాలుగో ఆలోచన సాతాను ఏం తీసుకొస్తాడంటే, ఇట్స్ టూ హార్డ్ గివ్ అప్ అని చెప్తాడు. ఎందుకు, నువ్వు క్రైస్తవుడిగా జీవించడము చాలా కష్టతరము, నువ్వు ఇది ఏం చేస్తాడు, ఈ యొక్క క్రైస్తవుడిగా ఉండడము నువ్వు ఏం చేయాలా, నువ్వు వదిలే ఇంకా యేసుప్రభుని ప్రేమించడం వదిలే, యేసుప్రభుని వెంబడించడము వదిలే, ఇంకా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండలేవు, అసలు నీ వల్ల కాదు, ఒక క్రిస్టియన్గా ఉండాలంటే ఈ విధంగా ఊరికే ఇతరులను నువ్వు మీ సిస్టర్ని బాధ పెడుతున్నావు కదా, నువ్వు ఉండలేవు ఇంకా యేసుప్రభు బిడ్డగా ఉండలేవు అనేసి సాతాను ఈ అబద్ధాలన్నింటినీ కూడా ఈ యొక్క రవి మైండ్లోకి తీసుకొని వచ్చి అతన్ని ఎంతగానో డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడంట, ఎంతగానో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడంట. అయితే అమాయకంగా రవికి ఇది సాతాను యొక్క గర్జన, సాతాను వచ్చి మర్మర్ చేస్తున్నాడు నా మైండ్లోకి, బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ తీసుకొస్తున్నాడు అనేసి రవికి అర్థం కాదు. కాబట్టి ఇతను ఏమనుకుంటాడు, ఈ యొక్క థాట్స్ని బిలీవ్ చేస్తాడు, ఒక సాతాను మాటలనే నమ్ముతాడు, బిలీవ్ చేస్తాడు. ఇంకా అనుకుంటాడు, నిజంగా నేను ఉండలేకపోతున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను చెల్లితో, కానీ నేను ఉండలేకపోతున్నాను. అయితే
ఇప్పుడేమనుకుంటాడంటే సరే నేను యేసు ప్రభువుని వెంబడించడం నేను మానేస్తానన్న స్థితికి చేరుకుంటాడు. చేరుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ థాట్స్ అన్నీ కూడా ఆయనలో తిరుగుతూ ఉన్నాయి, ఈ థాట్స్ అన్నీ కరెక్టా పిల్లలు కావు. ఎందుకంటే ఆ సాతానుడు ఎటువంటి వాడంటే వాడు ఎంతో అబద్ధికుడు. ఈ సాతానుడు ఎటువంటి వాడు, వాడు అబద్ధికుడు. ఈ అబద్ధికుడు అయినటువంటి సాతానుడు చూడండి, ఫాదర్ ఆఫ్ లైస్, ఇన్ని అబద్ధాలన్నీ చెప్పి రవిని ఏం చేస్తున్నాడంటే పూర్తిగా రవిని దేవుని యొక్క మార్గాల నుంచి రవిని తప్పించాలనేసి అతన్ని ఏం చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. యేసయ్యను వెంబడించడం మానుకోవాలా, యేసు ప్రభుతో సహవాసం చేయడం మానుకోవాలా, యేసు ప్రభు కొరకు జీవించకుండా ఉండాలని చెప్పి అబద్ధాలని చెప్పి ఆయన రవిని డిస్టర్బ్ చేశాడు. అయితే ఈ రవి ఏం చేస్తున్నాడు అనుకోకుండా తెలియకుండా ఆ మాటలన్నీ నమ్మేసి చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకా నేను గివప్ చేసేస్తాను, యేసయ్యను వెంబడించడం నేను మానేస్తాను, వెనుకకి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను దేవుని కొరకు నమ్మకంగా అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు దేవుడు ఒకటి గుర్తు చేస్తూ ఉంటాడనమాట. ఏమని గుర్తు చేస్తాడంటే దేవుడు ఈ యొక్క రవికి ఏమని గుర్తు చేస్తాడంటే, నీవు సడన్గా ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి ఆయన జ్ఞాపకం చేస్తాడనమాట. ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నీవు దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఆయనతో మాట్లాడకముందు ఈ యొక్క గర్జించు సింహం వలె శత్రు ఏం చేస్తుందంటే పిల్లలు, ఈ లోకం అంతా కూడా అది సంచారం చేస్తుంది. ఏమని సంచారం చేస్తుందంటే, దేవుని బిడ్డల్ని పూర్తిగా దేవుని యొక్క విశ్వాసంలో ఉండకుండా వాడు ఏం చేస్తున్నాడంట, వాడు గర్జించు సింహం కాదు కానీ గర్జించు సింహం వల్ల ఎవడిని మ్రింగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడంట. తిరుగులాడుతూ ఉన్నాడు. అయితే ఇటువంటి భయంకరమైన గర్జించు సింహము అబద్ధాలు చెప్తూ తిరుగులాడుతున్నాడు. దేవుని బిడ్డల్ని ఏం చేస్తున్నాడు, దేవుని మార్గంలో ఉండకుండా వారిని తొలగిస్తూ వాళ్ళని కలవరపరుస్తూ తిరుగుతూ ఉన్నాడంట. అయితే ఇట్లా ఈ విధంగా తిరుగులాడుతుంటే సాతానుడు దేవుని యొక్క ఆత్మ సడన్గా ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి, ఈ యొక్క రవికి. ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, రవి నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు కదా, మరి సండే స్కూల్లో మీ టీచర్ నీకు కంఠద్వాక్యం నేర్పించింది కదా, ఆ సండే స్కూల్ వాక్యం నీకు గుర్తులేదా అనేసి ఆ యొక్క రవికి ఎవరు పరిశుద్ధాత్మైన దేవుడు ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాడంట. ఏమని గుర్తు చేస్తున్నాడంటే, రవి జేమ్స్ 4:7 యాకోబు పత్రిక 4:7 ఏం సెలవిస్తుందంటే, సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఈ యొక్క మాట జ్ఞాపకం చేస్తుంది, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇమీడియట్గా నువ్వు ఇప్పుడే దేవునికి లోబడు, సాతాన్ని నువ్వు ఎదిరించు, వాడు అప్పుడు నీ యొద్ద నుండి పారిపోతాడు. రైట్ నౌ ఇప్పుడే నువ్వు చేయాలి ఈ పని అనేసి రవికి పరిశుద్ధాత్మైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఏం చేయాలంటే, ఆల్వేస్ వీ హ్యావ్ టు సే నో వెన్ ఆల్ ద టెంప్టేషన్ కమ్స్. టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, లేకుంటే శోధనలో పడిపోయినప్పుడు, బ్యాడ్ ఫ్రెండ్స్, లేకుంటే బ్యాడ్ హ్యాబిట్స్, లేకుంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు, తర్వాత ఇతరులకు అబద్ధాలు ఆడుతున్నప్పుడు, లేకుంటే ఇతరులని మోసం చేయడం, దొంగతనం చేయడం, ఇటువంటి సాతాన్ ప్రేరేపించినప్పుడు మనం ఏం చెప్పాలా, నో అని ధైర్యంగా చెప్పగలగాల. ఎప్పుడు మనము నో అని ధైర్యంగా చెప్పగలుగుతాం పిల్లలు, దేవునికి మనము లోబడి ఉన్నప్పుడే, అపవాదిని మనము ఎదిరించినప్పుడే. దేవునికి లోబడి ఉండడం అన్నది సాతానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావో సాతాన్ని నువ్వు ఎదిరించేటువంటి ధైర్యము దేవుడు మనకు ఇస్తాడు, బలం ఇస్తాడు మనకు. అప్పుడు సాతాన్ ఏం చేస్తాడు, మన ఎదుట నుండి పారిపోతాడు. ఇంకా ఏ మర్మరింగ్స్ మన చెవులోకి అయినా తీసుకొని రాడు. కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించే వారంగా ఉండాలని దేవుడు మనకి ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు మనకు సాతాన్ని ఎదిరించడానికి ఒక ఆయుధం అనుగ్రహించాడు తెలుసా పిల్లలు. ఆ ఆయుధం ఏంటంటే చూడండి, బైబిల్. ఆ ఆయుధం ఏంటి, బైబిల్. ఇదేంటి, దేవుని వాక్యము. వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము తో దీని ద్వారా
మనము ఏం చేయాలా సాతాన్ని ఎదురించాలా అయితే ప్రతిదినము మీరు వాక్యము చదువుకుంటున్నారా బైబిల్ చదువుకుంటున్నారా మరి క్వైట్ టైం తీసుకుంటున్నారా మీరు ఆ విధంగా దేవుని వాక్యం చదువుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తర్వాత కంటక వాక్యములు మనము నిర్లక్ష్యం చేయొద్దు చాలా కంటక వాక్యాలు మనము మెమరైజ్ చేయాలా ఇప్పుడు రవి ఎంతో శోధనలో పడిపోయి సాతాను పూర్తిగా ఆయనను దేవుని సన్నిధి నుండి ఈడ్చివేయాలా దేవుని కనెక్షన్ పూర్తిగా దేవుని నుండి తప్పించేయాలా అని చూసిన పరిస్థితుల్లో పూర్తిగా డిస్కరేజ్ అయ్యి కుప్పగూళ్ళ పరిస్థితుల్లో అతనికి ఏం జ్ఞాపకం చేసినాడు సండే స్కూల్లో నేర్చుకున్న కంఠద్వాక్యం జ్ఞాపకం చేశాడు అయితే ఆ బిడ్డ కంఠద్వాక్యం నేర్చుకున్నందుకే కదా ఆ టైంకి జేమ్స్ 4:7 ఆయన గుర్తొచ్చింది ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు పిల్లలు కంఠద్వాక్యం ఎంతో అవసరం మీరు కంఠస్థము చేయవలసిన వయసులో చిన్ననాడే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలి తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని గొప్ప దావీదు మహారాజీ మాట చెప్తున్నాడు కాబట్టి ఎవ్వరు పాపము చేయడానికి మనము అతిథులం కాదు ఎక్కడైనా సాతాను మనల్ని శోధించి పడేయచ్చు అయితే ఆత్మ ఖడ్గం వాడడం ద్వారా జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనం సాతానుని ఏం చేయగలుగుతామో ఎదిరించగలుగుతాం ఎదిరించి మనం ఏం చేయగలుగుతామంటే సంపూర్ణ విజయము సాతాను మీద పొందగలుగుతాం యేసు ప్రభు కూడా సాతాను ద్వారా శోధింపబడ్డాడు సాతాను ద్వారా శోధింపబడి దేవుని అనే వాక్య ఖడ్గంతోనే సాతాన్ని యేసు ప్రభు జయించినాడు కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి వాక్యముని మనము వాక్యం మనము ఏం చేయాలి వాక్యం అందు మనము విశ్వాసం ఉంచాలి వాక్యంకి మనము విధేయత చూపించాలి అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు సాతాన్ని ఎదిరించడానికి బలపరుస్తాడు దీని ద్వారా బలం పొందుతాం దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము బలం పొందుతాం సో అయినా దేవుని యొక్క వాక్యం ద్వారా బలం పొంది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రవి దేవుని వాక్యంని ఏ విధంగా వాడాలో నేర్చుకుంటున్నాడు నిజంగా దేవుని వాక్యము సాతాను దేవుని ఎన్ని అబద్ధాలు చెప్పాడు కదా అయితే ఆ ప్రతి అబద్ధమును నిరూపిస్తూ వచ్చాడు ఎవరు రవి ఏం చెప్పాడు సాతానుడు చూసారా రవి రవి యొక్క చెవిలో వాడు ఏదైతే గర్జించు సింహంలాగా వచ్చి రోర్ చేస్తూ ఏం చెప్పాడు ఫస్ట్ వర్డ్ ఏం చెప్పాడు పిల్లలు ఇట్ వోంట్ మ్యాటర్ ఇఫ్ యూ డూ ఇట్ తర్వాత ఇక్కడ మనం చూసాం కదా ఏం చేశాడంటే గాడ్ హ్యాజంట్ ఫర్గివెన్ మీ ముఖ్యమైన ఈ విషయం దేవుడు నిన్ను క్షమించాడు అనేసి చాలా అబద్ధం చెప్పాడు కదా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది పిల్లలు ఒకసారి చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని వాక్యము 1 యోహాను 1:9లో దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది అంటే ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ అస్ అవర్ సిన్స్ అండ్ టు క్లెన్స్ అస్ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్ మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను అయితే సాతానుడు రవి యొక్క మైండ్లో ఏ విధంగా గర్జన చేస్తూ చెప్తున్నాడో దేవుడు నీ పాపాలు ఏమీ క్షమించాడు నువ్వు మాటి మాటికి తప్పులు చేస్తూ ఉన్నావు కదా నిన్ను ఏమీ క్షమించాడు అని చెప్పాడు కదా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది సాతాను అబద్ధికుడు అందుకే ఫాదర్ ఆఫ్ లైస్ అని చూసుకున్నాం కదా మనము వాడు అబద్ధికుడు మనం పాపాలని మనం ఒప్పుకుంటే మన యేసయ్య మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కాబట్టి దేవుని వాక్యాన్ని ఆయన వాడడం ద్వారా దేవుని కంఠత వాక్యాలు ఆయన నేర్చుకున్న కంఠత వాక్యాలన్నీ ఒకటినొకటి జ్ఞాపకం వస్తున్నప్పుడు సాతాను చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధము సాతాను అబద్ధికుడు ఎంతో నన్ను మోసం చేశాడని రవి గ్రహిస్తూ వచ్చినాడు అయితే దేవుడు ఆ విధంగా ఆ అబ్బాయి గ్రహిస్తూ వచ్చాడు తర్వాత ఇక్కడ దేవుడు ఇంకొకటి ఆ బాబుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ఫిలిప్పీ 4:13 కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు రెండో మాట ఇట్ ఈస్ టూ హార్డ్ గివ్ అప్ అని చెప్తున్నాడు కదా నువ్వు దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా
ఉండలేవు, నువ్వింకా వదిలేయి దేవుణ్ణి, అది నీకు అసాధ్యమని చెప్తున్నాడు. తర్వాత యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్తున్నాడు, నువ్వు ఏమి మంచివాడో కాదు అనేసి ఆయన యొక్క మనసులోకి మైండ్లోకి వచ్చి సాతాను చెప్తున్నాడు కదా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, అది కంఠతు వాక్యం ఆయనకు గుర్తొస్తుంది. ఎవరికి, ఈ యొక్క రవికి గుర్తొస్తుంది అనమాట. కంఠతు వాక్యం ఏం గుర్తొస్తుంది అంటే ఫిలిప్పి 4:19 ఈ యొక్క కంఠతు వాక్యం ఏం చెప్తుందంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ విచ్ స్ట్రెంగ్త్నెత్ మీ అని చెప్తుంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సాతాను గారు చెప్పిన మాటలు కూడా అబద్ధమే, నేను సమస్తం చేయగలను, నేను దేవుని బిడ్డగా నేను జీవించగలను. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ యొక్క ఖడ్గం పట్టుకొని, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ద్వారా నేను సమస్తము జయించగలను అనేసి ఎంతో సంతోషంగా రవి ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ సాతానుడు అబద్ధికుడు, దేవుడి అందలి, దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, ఆయన మాటలు సత్యమైనవి, సాతాను మాటలు అబద్ధమని ఈ యొక్క రవి నిరూపిస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకొక కంఠతు వాక్యము రవి నేర్చుకున్నాడు, అదేంటంటే లూకాసువార్త 1:37 ఏం చెప్పబడింది, నీకు అసాధ్యం నువ్వు ఉండలేవని చెప్పాడు కదా సాతాను. అయితే ఇక్కడ వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని జీవం కలిగిన వాక్యం ఏం చెప్తుందంటే, ఫర్ విత్ గాడ్ నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్, దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే, ఎందుకంటే దేవుడు సమస్తమును కలిగజేసిన దేవుడు, సాతాను బలమంతటి మీద అధికారం కలిగిన దేవుడు కనుక దేవునికి సమస్తము కూడా సాధ్యం. కనుక ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాట గుర్తురాగానే నిజంగా సాతాను చేసినటువంటి ఆ మర్మర్సు, ఒక గర్జించు సింహంలాగా వచ్చి ఇతన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా రవి ఎంతగానో ఏం చేయబడ్డాడంటే ఆదరింపబడ్డాడు అనమాట. అయితే ఈ యొక్క ప్రామిసెస్ అన్నీ కూడా ఆయన ఈ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గము మనము కలిగి ఉండాలి. హృదయంలో వాక్యాన్ని మనము భద్రం చేసుకోవాలా, మెమొరైజ్ చేయాలా అని ప్రభు కోరుతుంటున్నాడు. రవి జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు కదా పిల్లలు. అయితే పేతురుని ఏ విధంగా సాతాను పట్టి కోరుకున్నాడు జీలించడానికి, అయితే నమ్మిక తప్పిపోకుండా దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే రక్షణ పొందినటువంటి రవి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి రవి ఏం చేస్తున్నాడు, ఈ యొక్క రవి ఈ యొక్క సాతాను యొక్క బ్యాడ్, వాడు చెప్పేటువంటి మైండ్లో వాడు తీసుకొచ్చినటువంటి బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఐడియాస్ అన్నీ కూడా నమ్మేసి సాతాను మాటలకి లోబడిపోయి ఎంతగానో ఆయన చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో జీవం కలిగిన దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని వాక్యమును చదివేవారు, దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు, దేవుని పాటలు పాడేటువంటి వారు, దేవుని ఇంటికి వచ్చేటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా సాతాను హర్ట్ చేయడానికి, సాతాను పూర్తిగా వారిని దేవుని నుంచి దూరం చేయడానికి అనుమతించడు. ఎందుకంటే దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన బిడ్డలకి ఎప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా కాపుదల ఉంది. తర్వాత దేవుని వాక్యంలో మనకు భద్రత ఉంది. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఈ యొక్క దుష్ట శక్తులను, అంధకార చీకటి శక్తులను జయించేటువంటి దేవుడు ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో మనకు ఎన్ని హోప్లెస్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా జయించడానికి దేవుడు మనకు మార్గము ఏర్పాటు చేసినాడు. అయితే రక్షింపబడినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క దుష్టుని యొక్క ఊరిలో ఉండి పూర్తిగా ఆత్మీయ జీవితమును పోగొట్టుకోకుండా, ఏ విధంగా అయితే సాతాను పరలోకంలో ఉన్నటువంటి ప్రధాన దూతనే పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు, అదో పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకంకి త్రోయబడ్డాడు, ఈ భూమి మీద వాడు చేసేటువంటి భయంకరమైనటువంటి కార్యాలు, దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి రానియకుండా దేవుని బిడ్డలను ఆటంకపరుస్తూ వాడు చేస్తున్న కార్యాలు ఎంతో భయంకరమైనవి. అయితే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చీకటిలో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నీ హృదయము ఈ విధంగా చీకటిలో ఉండాలని ప్రభు కోరడం లేదు. యేసయ్య నీ కొరకు ఆయన రక్తం కార్చినాడు, అమూల్యమైన రక్తం సిలువలో నీ కొరకు కార్చినాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా
నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క క్షమాపణ మనము అడగవలసి ఉంది. జన్మంతోనే మనము పాపులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవా, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. అయితే ఈ విధమైనటువంటి క్షమించమని చేసేటువంటి ప్రార్థన, మన పాపములను మనం ఒప్పుకుంటాయని నమ్మదగిన వాడని చదివాం కదా పిల్లలు వాక్యంలో. ఆ విధంగా మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకుంటాడు. ఎట్లా పవిత్రపరుస్తాడంటే మన హృదయాన్ని, ఎంతో నల్లగా ఉన్న హృదయాన్ని పరిశుద్ధ రక్తంతో కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన హార్ట్ ఎంతో వైట్గా చేయబడుతుంది దేవుడు ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడినప్పుడు. తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత మనం ఏం చేయబడతాం పిల్లలు? యేసు ప్రభులో దినదినము మనం ఏం చేయబడతాం? గ్రీన్. ఏం కలర్ ఇది? గ్రీన్ కలర్ షోస్ గ్రోత్. యేసు ప్రభులో ఎదుగుతూ ఉంటాం. ఎట్లా ఎదుగుతాము? అనుదినము చిన్న పాప పుట్టిన బేబీ ఏం అవసరమైంది? ఆ బిడ్డకు పాలు అవసరమైంది, ఎంతో ఆకలి, నీళ్లు, ఆహారం అవసరమైంది. ఆ విధంగానే మనకు కూడా ఏమవసరమైంది? దేవుని వాక్యం అవసరమైంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అవసరమైంది. కాబట్టి ఈ విధంగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో వాక్యము ప్రార్థన ద్వారా మనము ఎదగాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా సాతాన్ని మనము ఎదిరించాలి. విశ్వాసముతో మనం ఈ లోకంలో జీవించాలి అని ప్రభు కోరుతుంటున్నాడు. ఇట్టి యొక్క రక్షణ అనుభవంలోనికి రాలేనటువంటి చిన్న పిల్లలు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రేమతో ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. చిన్న బిడ్డ, నా దగ్గరికి రా, నీ హృదయమి నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అనేసి యేసయ్య ఎంతో జాలిగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఈ యొక్క లోకంలో నశించి ఆ సాతాను గుచ్చుల్లో చిక్కి ఆ ఒక్క నరకానికి, నాశనానికి, పాతాళానికి పోవడానికి దేవునికి ఇష్టం లేదు. సర్వలోకంని సృష్టించిన గొప్ప సృష్టికర్త నిన్ను, నన్ను, చిన్న బిడ్డలందరినీ ప్రేమిస్తున్నారు. ఎందుకంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించండి కదా పిల్లలు. లోకంలో ఉన్న చిన్న పిల్లలందరినీ ప్రేమించినాడు. లోకం అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఇచ్చేస్తున్నాడు. అందరూ అంతటా మారుమనిసి పొందాలని కోరుతున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఎంతో ఓపికగా, సహనంగా ఆయన ఈ దినమైనా బిడ్డ రక్షణ పడుతుంది, ఈ దినమైనా ఈ బిడ్డ నా హృదయం ఇస్తుందని ఎంతో దీనంగా నీ వైపు చూస్తున్నాడు. నీ కొరకు ఆయన ఎంతో ఆశగా చూస్తున్నాడు. దేవునికి లోబడవా, సాతాన్ని ఎదిరించే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న శోధన, లోకంలో ఉన్నటువంటి ఏ భోగ భాగ్యాలు, ఏ సంతోషము, ఏ మొబైల్స్లో ఉండే సంతోషము, లేక వ్యర్థమైన స్నేహితులతో ఉండే సంతోషము, ఈ లోకంలో తిని తాగడంలో ఉన్న సంతోషం, ఇవి ఏవి కూడా మనల్ని నిత్యత్వంకి చేర్చవు. యేసయ్య నా పాపాలు క్షమించు అని ప్రభు పాదాల దగ్గరికి రమ్మని ప్రభు ఈ దినము కోరుతున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీ కొరకు నేను ప్రాణం పెట్టినానని ప్రభు పిలుస్తుంటున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేదు కదా బిడ్డలు. యేసయ్యనే మన కొరకు ప్రాణం పెట్టినాడు. యేసయ్య రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ, పరలోక రాజ్యం. చూస్తారా, పరలోక రాజ్యం అంతా ఎట్లుంటుందంట? బంగారంతో నిండి ఉంటుందంట, బంగార వీధులతో ఉంటుంది. మనం చూసాం కదా లూసిఫర్ని దేవుడు ఎంత చక్కగా అలంకరించినాడు బంగారంతో. ఆ గొప్ప పరలోకము, ఆధిక్యత, పొజిషన్ అంతా కూడా పోగొట్టుకుంది గర్వంతో. ఎంతో సౌందర్యం ఉంది అని గర్వంతో సంపూర్ణంగా అన్ని పోగొట్టుకొని భూమి మీదకి త్రోసివేయబడింది. అయితే ప్రభు అట్టి గర్విష్ఠ అయినటువంటి హృదయం కలిగి ఉన్నావా? ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇంకా ఆలస్యం చేస్తూ ప్రభుని దుఃఖపరుస్తుంటున్నావా? తల్లిదండ్రులను దుఃఖపరుస్తుంటున్నావా? ఇంకా ప్రభుని ఎంతగానో ఆయాసపరుస్తుంటున్నావా? చిన్న బిడ్డ, ఈ పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్ళడానికి యేసు ప్రభు పరలోకం నుండి దిగి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఈ దినము ఒకవేళ చనిపోతే నేను పరలోక రాజ్యంలో ఉంటానన్న నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చినాడు. చిన్న బిడ్డ, నువ్వు కూడా యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ పరలోక రాజ్యంలో నిన్ను కూడా చేర్చాలని ఆయన కోరుతుంటున్నాడు. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడని ఆశిస్తున్నాను. ఈ దినము మనము ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సాతాన్ని మనము ఎదిరించాలి.
అయితే ఈ యొక్క వాక్యం ఏం చెప్పబడుతుంది జేమ్స్ 4:7 లో ఈ దినం మన కంటత్ వాక్యం ఇది ఏం చెప్పబడుతుందంటే సబ్మిట్ యువర్ సెల్వ్స్ టు గాడ్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ ఏమని చెప్పబడింది పిల్లలు తెలుగులో చూద్దాము యాకోబు పత్రిక 4:7 ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను కాబట్టి దేవునికి లోబడి ఉండే మనసు దేవుని రక్షింపబడినటువంటి బిడ్డలకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు దేవుని వాక్యం చదవాలా దేవుని వాక్యంకి లోబడాలా దేవుని యందలి విశ్వాసం కలిగి ఉండాలా దేవుని వెంబడించే బిడ్డగా ఉండాలా దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలా దేవుని హత్తుకునే బిడ్డగా ఉండాలా దేవుని కొరకై రోషంగా జీవించే బిడ్డగా ఉండాలని యేసయ్య కోరుతుంటున్నాడు అందుకే ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు దేవుని కొరకు నిలబడడానికి దేవుని పక్షంగా నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా బిడ్డ పరలోక రాజ్యం ఉంది తర్వాత నరకం ఉంది ఆ ఒక పాతాళంలోకి లూసిఫర్ తోసివేయబడ్డాడు వాడి యొక్క దురాత్మల సమూహం ఉంది ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వాడు ప్రపంచ దేశాల్లో లోకం భూలోకం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు ఎవరిని పట్టుకొని దేవుని సన్నిధికి రాకుండా చేయాలా ఆ పరలోకం దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోకానికి తీసుకెళ్ళకుండా రాకుండా చేయాలా అనేసి వాడు ఎన్నో హర్డ్లిస్ తీసుకొస్తున్నాడు దేవుని మందిరానికి రావడానికి మీరు తల్లిదండ్రులు చెప్పినా వినకుండా చాలామంది పిల్లలు దేవుని మందిరానికి రావట్లేదు మొబైల్స్తో ఆడుతున్నారు టీవీలు చూస్తున్నారు సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు దేవుడు కోరుతున్నది ఏంటంటే దేవుణ్ణి అందు మీరు దేవునికి లోబడి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు తర్వాత దేవుని ఎందలి విశ్వాసం ఉంచాలా వాక్యము ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఇది నా కంటత వాక్యము సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ ఈ యొక్క కంటత వాక్యం నేర్చుకోండి వచ్చే వారము ఈ యొక్క కంటత వాక్యము మీ గ్రూప్ ఒక సండే స్కూల్ గ్రూప్లో వాట్సాప్లో పెట్టాలి అని మనవి చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ యొక్క లెసన్ ఫాలో అయినారని నమ్ముతున్నాను తర్వాత హ్యాండ్ వర్క్ మీకు ఇచ్చేటువంటి హ్యాండ్ వర్క్ చూడండి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం ఈ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గంని ఈ విధంగా బైబిల్ లాగా డ్రా చేసి దీని మీద ఈ ఖడ్గంని డ్రా చేయండి ఇది మీకు ఇవ్వబడిన హ్యాండ్ వర్క్ ఈ హ్యాండ్ వర్క్ని మీరు రేపటి దినము లెసన్ చూసిన మీరు ఈ యొక్క లెసన్ చూసిన తర్వాత లెసన్ విన్న తర్వాత కంటత వాక్యం నేర్చుకొని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఈ యొక్క డ్రాయింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టమని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాము పిల్లలు కళ్ళు మూసుకోనండి మనం ప్రార్థన చేసుకుందాము చిన్న కోరస్ పాడతాను ఇన్ టు మై హార్ట్ ప్రేయర్ఫుల్గా పాడుకుందాము ఇన్ టు మై హార్ట్ కమ్ ఇన్ టు మై హార్ట్ లార్డ్ జీసస్ కమ్ ఇన్ టుడే కమ్ ఇన్ టు స్టే Into my heart, Lord Jesus. ఏసయ్యని మీ హృదయంలో రమ్మని మీరు ఆహ్వానించి ఉంటున్నారా పిల్లలు ఈ పాట ద్వారా ప్రభు ఆయన కోరుతున్నాడు హృదయంలోకి ఏసయ్యను ఆహ్వానించాలని ఇంకా ఆహ్వానించుకుంటే మీరు యేసు ప్రభుని స్వంత రక్షకుడుగా మీ హృదయంలో ఆయనని చేర్చుకోనండి ఇదే మీకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ప్రభు మిమ్మల్ని పిలుస్తుంటున్నాడు సంపూర్ణ రక్షణ ఇవ్వడానికి పిలుస్తుంటున్నాడు పిల్లలు ప్రార్థన చేసుకుందాము దేవుని చిత్తమైతే మనము తిరిగి ఆన్లైన్ సండే స్కూల్కి చేరి వచ్చేంత వరకు ప్రభు మనందరినీ కూడా కాపాడుదాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు అనుగ్రహించిన సండే స్కూల్ సమయాలను బట్టి స్తుతిస్తుంటున్నాము అనుకున్న రీతిగా నీ యొక్క ప్రభు ఆన్లైన్ సండే స్కూల్లో నిలబడడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను నిష్ప్రయోజకరాలని ప్రభు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఈ దిన వర్తమానాన్ని బట్టి నీకు కొన్ని నాలుగు నేర్చుకుంటున్నాను సాతాను తండ్రి ఎవరు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు వాని యొక్క కుతంత్రములు వాని యొక్క పన్నాగముల నుండి
నాయనా ఏ విధంగా విడుదల పొందాలో నాయనా బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి హెచ్చరికల్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాను తండ్రి. క్రీస్తు రాజ్యం స్థాపించే బిడ్డలుగా క్రీస్తు యొక్క రాజ్యం విస్తరించబడినట్లు నాయనా లోకమందంతట సువార్త ప్రకటింపబడినట్లు శత్రు కార్యము లయపరచబడినట్లు అపవాది కార్యంలో లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభుగా మీరు ఈ లోకానికి దిగి వచ్చిన మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంటుంది తండ్రి. నాయనా వాడిని జయించడానికి నీ వాక్యానికి బిడ్డలు లోబడ్డానికి కృపను చూపించండి. వాక్యం చదువుకున్నట్లు కృపను చూపించండి. ప్రార్థన జీవితం ద్వారా శత్రువుని ఎదిరించడానికి కావలసిన కృపను చూపించండి. నాయన శత్రు పన్నాగాలన్నింటినీ లయపరచండి. చేయబడిన పరిచర్య వాక్యమును నీరుకట్టి ఫలింప చేయమని కోరుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో హృదయపూర్వకముగా ఆన్లైన్లో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా అనేక మంది ప్రభా ఈ ఆన్లైన్ మినిస్ట్రీకి మినిస్ట్రీ ప్రభాలో అనేక మంది సబ్స్క్రైబ్ చేయనట్లు కృపను చూపించండి. ఎవరైతే తండ్రి ఫాలో అవుతున్నారో ఆ బిడ్డల్ని కూడా ప్రభా మీరు దీవించండి. అనేకులకు షేర్ చేయట్లో కృపను చూపించండి. కంఠద్వాక్యాలు నేర్చుకున్నట్లో కృపను చూపించండి. తిరిగి ప్రభా అది ప్రభా హ్యాండ్ వర్క్స్ చేయట్లో కూడా కృపను చూపించమని యేసయ్య ఘనమైన నామంలో మీరు అరేంజ్ చేసినటువంటి ఈ యొక్క ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సహకరించిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ పాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ తిరిగి కలుసుకునేంతవరకు నేడుతని సన్నిధి మా బిడ్డలకు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.